Hi friends, welcome to King of Share Market. King of Share Market अने channel professional का create अवड़ाने की कोंदरु YouTubers indirect का support चेसने टे मनको. So मनमु share market लो successful का अने इंदु कंटु नानो अंटे बेसिक नॉलेज गेन चेसुकोनी शेयर मार्केट लो डब्बुलु संपादिंचे प्रासेस साध्यमैनंत वरकु चाला यूट्यूब चैनल्स नॉलेज शेयर चेयकुंडा एक्कडिक्कडा बिजनेस पॉइंट ऑफ व्यू लो वेल्तू उंटारु. कानी कोन्नी यूट्यूब चैनल्स ऑफ कोर्स वाळ्ळु बिजनेस चेस्तुन्ना कूडा नॉलेज नी शेयर चेसे मंची यूट्यूब चैनल्स कोन्नी उन्नायि. सो वाटिनी रेगुलर गा फॉलो अवडं वल्ल मनकु अंतो इंतो नालेज वस्तू उंटुंदी. इप्पुडु नेनु चेप्पबोये कोन्नि चैनल्स वल्ल कन्फर्म गा शेयर मार्केट लो सक्सेस्फुल गा मनं जर्नी चेयडानिकि दोहदपडिंदी. अलांटि चैनल्स खच्चितंगा मुन्मुंदु एंतो मंदि न्यू ट्रेडर्स कि सपोर्ट चेयालनि कोरुकुंटुन्नाम. अयिते किंग आफ् शेयर मार्केट सक्सेस्फुल गा जर्नी मोदलु पेट्टडानिकि కొన్ని యూట్యూబ్ ఛానల్స్ కారణమయ్యాయి. ఖచ్చితంగా మనము సక్సెస్ అవుతున్నాము అంటే సక్సెస్ఫుల్ గా జర్నీ చేస్తున్నాము అంటే ఖచ్చితంగా అంతో ఇంతో వాళ్ళ ఇంపాక్ట్ ఉంటుంది. మరి ఆ ఛానల్స్ ఏంటి? సో ఆ ఛానల్స్ వల్ల మనము నేర్చుకున్నది ఏంటి? ఎవ్రీథింగ్ అన్ని డిస్కస్ చేద్దాం. సో ఇక్కడ మీరు చూస్తున్నారు ఆన్ స్క్రీన్ కొన్ని మంచి ప్రాఫిట్స్ మనము గెయిన్ చేసుకుంటూ షేర్ మార్కెట్ లో సక్సెస్ఫుల్ గా జర్నీ చేస్తున్నాము అంటే ఖచ్చితంగా నేను చెప్పబోయే యూట్యూబ్ ఛానల్స్ పాత్ర అంతో ఇంతో ఉంది. సో అందువల్లే ఇలాంటి మంచి యూట్యూబ్ ఛానల్స్ మనకు అందుబాటులోకి వచ్చినప్పుడు కన్ఫర్మ్ గా వాటి గురించి తెలుసుకొని ప్లస్లు మైనస్లు మంచి చెడు ఎక్కడైనా ఉంటుంది ప్లస్లు మైనస్లు అన్ని చూసి ఫైనల్ గా డిసిషన్ మనం తీసుకోవాలి. సో అలాంటి మంచి యూట్యూబ్ ఛానల్స్ ఏంటి అనేది ఇప్పుడు చూద్దాం. సో నాకైతే అంటే ఆ ఛానల్స్ మీద పాజిటివ్ పాయింట్స్ నెగటివ్ పాయింట్స్ మనము కామెంట్స్ ఎన్నో చూస్తూ ఉంటాము. కానీ నా మటుకు నాకు ఖచ్చితంగా ఈ ఛానల్స్ నా షేర్ మార్కెట్ కెరియర్లో నా షేర్ మార్కెట్ జర్నీలో బాగా ఉపయోగపడ్డాయి. సో అందులో మొట్టమొదటి ఛానల్ వచ్చేసి సూ ట్రేడింగ్. ఇది మా ఈసీ ఫ్యామిలీ మెంబర్ చక్రవర్తి గారు స్టార్ట్ చేసిన ఛానల్ ఇది. సో తను ఇప్పుడే కాదు ప్రీవియస్ కొన్ని సంవత్సరాల నుంచి షేర్ మార్కెట్ మీద మంచి అవగాహన ఉంది. సో దాంతో ఒక ఛానల్ స్టార్ట్ చేసి అప్కమింగ్ ట్రేడర్స్కి బాగా సపోర్ట్ అవుతూ ఉన్నారు. సో ఆ సపోర్ట్ అయ్యే ప్రాసెస్లో తనకి నేను ఎప్పుడు చెప్పలేదు కానీ సూ ట్రేడింగ్ ఛానల్ వల్ల కొన్ని మంచి పాయింట్స్ని నేను నోట్ చేసుకోవడం జరిగింది. స్టిల్ ఇప్పటికీ ఒకటి రెండు పాయింట్స్ని నేను చక్రవర్తి గారు చెప్పిన పాయింట్స్ని నేను ఫాలో అవుతూ ఉండడం జరుగుతూ ఉంది. సో దానివల్ల షేర్ మార్కెట్ కెరియర్ చాలా స్ట్రాంగ్గా సక్సెస్ఫుల్గా వెళ్ళడానికి సూ ట్రేడింగ్ ఛానల్ కూడా ఉపయోగపడింది. సో ఈ సందర్భంగా చక్రవర్తి గారికి థ్యాంక్స్ చెప్తే సరిపోదు. ఎందుకంటే మా ఫ్యామిలీ మెంబర్ తను నిజంగా షేర్ మార్కెట్లో చాలా చాలా మంచి నాలెడ్జ్ ఉంది. సో దయచేసి ఎవరైనా కూడా అప్కమింగ్ ట్రేడర్స్ షేర్ మార్కెట్లో ట్రావెల్ అవ్వాలి అంటే ఖచ్చితంగా సూ ట్రేడింగ్ ఛానల్ని ఫాలో అవ్వండి. మంచి విషయాలు తెలుస్తాయి. మనకు తెలియని ఎన్నో విషయాలు సూ ట్రేడింగ్ ఛానల్ ద్వారా మనం నేర్చుకోవచ్చు. అండ్ వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ చక్రవర్తి గారు. సో దాని తర్వాత నెక్స్ట్ ఛానల్ వచ్చేసి డే ట్రేడింగ్ డే ట్రేడర్ తెలుగు. సో ఈ ఛానల్ గురించి నాకు తెలిసి తెలుగు వాళ్ళకి తెలియని వాళ్ళు ఉంటూ తెలుగు వాళ్ళలో ఎస్పెషల్లీ కొత్తగా షేర్ మార్కెట్ ఎంటర్ అయిన వాళ్ళు ఖచ్చితంగా ఈ ఛానల్ గురించి తెలుసుకుంటూ ఉంటారు. చాలా విషయాలు నేర్చుకుంటూ ఉంటారు. సో వన్ ఆఫ్ ద బెస్ట్ ఛానల్ డే ట్రేడర్ తెలుగు. సో ఈ ఛానల్ని పొరపాటున కూడా మిస్ అవ్వద్దు. ఎస్పెషల్లీ టోటల్ షేర్ మార్కెట్లో ఏం జరుగుతోంది, ఏ కంపెనీలు ఏమవుతున్నాయి, ఎవ్రీథింగ్ అన్నీ
ప్రతిదీ పిన్ టు పిన్ ఏ రోజుకు ఆ రోజు ఈవినింగ్ స్పెషల్ వీడియో రూపంలో డే ట్రేడర్ తెలుగు ఛానల్లో అప్డేట్ చేస్తూ ఉంటుంది. సో మనకేంటంటే నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ మీద అనాలిసిస్ ఇవి కాదు, కానీ టోటల్గా షేర్ మార్కెట్లో కంపెనీల పరిస్థితి ఏంటి, సో అవి పడిపోతున్నాయి అంటే ఎందుకు పడిపోతున్నాయి, పెరుగుతున్నాయి అంటే ఎందుకు పెరుగుతున్నాయి, రీజన్ ఏంటి, ఐపీఓల పరిస్థితి ఏంటి, ఎవ్రీథింగ్ అన్నీ డే ట్రేడర్ తెలుగులో మనము ఏ రోజుకు ఆ రోజు ఈవినింగ్ అప్డేట్ చూస్తూ ఉండొచ్చు. సో నాకు తెలిసినంతవరకు తెలుగులో అతి మంచి ఛానల్ డే ట్రేడర్ తెలుగు. సో ఎటువంటి నెగిటివ్ కామెంట్స్కి తావు ఇవ్వకుండా ఎక్కడ కూడా ఈ ప్యాకేజీలని ఇలాంటివి గోల ఏది ఉండదు. ప్యూర్లీ డైరెక్ట్గా ఏదైనా చెప్పాలనుకున్నా కూడా స్పెషల్ వీడియోస్ రూపంలో ఈ ఛానల్ మనకు చెప్తూ ఉంటుంది. అప్కమింగ్ ట్రేడర్స్ మాత్రం ఖచ్చితంగా చాలా విషయాలు ఈ ఛానల్ నుంచి నేర్చుకోవచ్చు. సో థ్యాంక్ యూ సో మచ్ డే ట్రేడర్ తెలుగు. దాని తర్వాత నెక్స్ట్ ఛానల్ వచ్చేసి ఇది కొంచెం కాంట్రవర్షియల్ ఛానల్ ఇది. సో చాలామంది తెలిసిన ఛానల్ ట్రేడింగ్ పంతులు. సో తన్ని ఎక్కువగా నెగిటివ్ కామెంట్స్తో ట్రోల్ చేస్తూ ఉంటారు ట్రేడింగ్ పంతులు ఛానల్ని. అఫ్ కోర్స్ తను చాలా క్లియర్ కట్గా నేను బిజినెస్సే చేస్తున్నాను అని చెప్పేసి తన పాయింట్ ఆఫ్ వ్యూలో తను ప్యాకేజీలు కావచ్చు, వెబినార్లు కావచ్చు, ఏవో చేస్తూ ఉంటారు. సో చాలామంది తన వీడియోస్ చూసి నేర్చుకోవడం విషయం పక్కన పెడితే చాలామంది లాస్ అయిపోయినా అని చెప్పేసి అక్కడక్కడ మన స్పెషల్ వీడియోస్ చూస్తూ ఉంటాము. సో పంతుల్ని ఏకబారేస్తూ ఉండడం కూడా మనం చూస్తూ ఉంటాం. నేను ఆ విషయాలు డిస్కస్ చేయట్లేదు. నాకైతే మన కింగ్ ఆఫ్ షేర్ మార్కెట్కి మన ఛానల్కి అయితే ఈ పంతులు చేసిన స్పెషల్ వీడియోస్ చాలా ఉపయోగపడ్డాయి. నేను చాలా విషయాలు పంతులు ఛానల్ నుంచి, ట్రేడింగ్ పంతులు ఛానల్ నుంచి నేర్చుకున్నాను. చాలా పాయింట్స్ స్టిల్ ఇప్పటికీ ఫాలో అవుతూ ఉన్నాను. బేసిక్ స్టేజ్లో ట్రేడింగ్ పంతులు ఛానల్ మనకు చాలా చాలా ఉపయోగపడింది. సో వాళ్ళ ప్లస్లు మైనస్లు విషయాలు భవిష్యత్తులో మనం డిస్కస్ చేద్దాం. కానీ సో ఏదేమైనా కూడా తన డిస్కషన్ కావచ్చు, ప్రతి మనిషికి ప్లస్లు మైనస్లు ఉంటాయి. నీకు మంచి కనిపించిందా తీసుకో, చెడు కనిపిస్తే వదిలేసి, సింపుల్ లాజిక్ కదా. సో తన పాయింట్ ఆఫ్ వ్యూలో తను నేను బిజినెస్ చేస్తున్నాను, నా పాయింట్ ఆఫ్ వ్యూలో నన్ను నమ్మద్దు, నన్నే కాదు మార్కెట్లో ఎవరిని నమ్మద్దు. సో అన్నీ తెలుసుకోండి, మీకు నచ్చింది చేయండి అని చెప్పేసి ఎన్నోసార్లు చెప్తూ ఉంటారు. సో మనకు నచ్చింది మనం చేయకుండా మన ఇష్టం వచ్చినట్టు మనం చేసి లాస్ అయిపోయి పంతుల మీద పడితే ఏమొస్తుంది? సో ఎనీహౌ నా మటుకు నా పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్పేది ట్రేడింగ్ పంతులు ఛానల్ అప్కమింగ్ ట్రేడర్స్కి ఎస్పెషల్లీ వీడియోస్ రూపంలో, ఆయన ప్యాకేజీలకి మనం ఎంటర్ అవ్వాల్సిన అవసరం లేదు, కానీ తను చేసిన వీడియోస్లో రూపంలో మనకు చాలా నాలెడ్జ్ని గెయిన్ చేసుకోవచ్చు. ఎస్పెషల్లీ లైవ్ సెషన్లో కావచ్చు, ఎందుకు మనకు బ్రేక్అవుట్ ఫెయిల్ అయ్యింది, ఎందుకు ప్రాఫిట్లోకి వెళ్ళింది స్టాకు, ఎస్పెషల్లీ నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ మీద తన అనాలిసిస్ కావచ్చు, చాలా ఉన్నాయి. కానీ మీకు పాజిటివ్ అనిపించిన పాయింట్స్ నోట్ చేసుకోండి, నెగిటివ్ అనిపించినవి వదిలేయండి. సో ట్రేడింగ్ పంతులు ఛానల్ ఖచ్చితంగా నా పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్తే న్యూ ట్రేడర్స్కి బాగా ఉపయోగపడుతుంది. సో ట్రేడింగ్ పంతులు ఛానల్ థ్యాంక్ యూ సో మచ్. దాని తర్వాత వన్ ఆఫ్ ద బెస్ట్ ఛానల్ పవర్ ఆఫ్ స్టాక్స్. ఈవెన్ ట్రేడింగ్ పంతులు కావచ్చు, ఇలా కొన్ని పాపులర్ అయిన ఛానల్స్ కూడా ఈ ఛానల్ని ఫాలో అవుతూ ఉంటాయి. పవర్ ఆఫ్ స్టాక్స్ తను వేరే యావిగేషన్ ఉండదు, తను ఏం చెప్పాలనుకున్నారో సూటిగా సుత్తి లేకుండా స్ట్రైట్ ఫార్వర్డ్ చెప్పేసి తను వీడియోస్ క్లోజ్ చేస్తూ ఉంటారు. సో ప్రతి అప్కమింగ్ ట్రేడర్ ఈ ఛానల్ మిస్ అయితే మీరు షేర్ మార్కెట్లో చాలా విషయాలు మిస్ అయినట్టే. సో పవర్ ఆఫ్ స్టాక్స్ ఖచ్చితంగా ఫాలో అవ్వండి. సో ఎందుకంటే పవర్ ఆఫ్ స్టాక్స్ ఫాలో అవ్వడం వల్ల, ఆ వీడియోస్ చూడడం వల్ల చాలా విషయాలు నేర్చుకుంటారు. స్టిల్ ఇప్పటికీ నేను చాలా పాయింట్స్ నోట్ చేసుకొని ఆ పాయింట్స్ని సో మన రెగ్యులర్ ట్రేడింగ్లో స్టిల్ ఇప్పటికీ నేను ఉపయోగిస్తున్నాను. సో పవర్ ఆఫ్ స్టాక్స్ థ్యాంక్ యూ సో మచ్. దాని తర్వాత మీకు ఈ ఛానల్ గురించి చాలామందికి తెలిసి ఉండొచ్చు ఉండకపోవచ్చు, సిపిఆర్తో మనము ట్రేడింగ్ ఎలా చేయాలి, ఎంత స్ట్రాంగ్గా చేయాలి అనేది ఈ ఛానల్ బట్టి తెలుస్తుంది. ప్రైజ్ యాక్షన్ నథింగ్ బట్ సిపిఆర్ అనే పాయింట్ ఆఫ్ వ్యూలో పివోట్ కాల్ అనే ఛానల్ చాలా పాపులర్ అని నేను అనుకుంటున్నాను. నేనైతే రెగ్యులర్గా తన వీడియోస్ని గమనిస్తూ ఉంటాను. సో సిపిఆర్ పాయింట్ ఆఫ్ వ్యూలో నేను కూడా చాలా ట్రేడ్స్ మీకు చూపించున్నాను.
సో దానికి ఇన్స్పిరేషన్ వచ్చేసి పివోట్ కాల్. సో ఈ ఛానల్ని పొరపాటును కూడా మిస్ అవ్వద్దు. సో ఇన్ కేస్ మీకు సిపిఆర్ పివోట్ అండ్ ప్రైజ్ యాక్షన్ రిలేటెడ్ వీడియోస్ మీకు అర్థం కాకపోతే మాత్రం బేసిక్స్ తెలుసుకోండి. మెల్లమెల్లగా పివోట్ కాల్ ఛానల్ని ఫాలో అవ్వండి. అది తెలిసి ట్రేడర్స్కి, అప్కమింగ్ ట్రేడర్స్ బేసిక్స్ ఎలాగో నేర్చుకుని ఇంత దూరం వస్తూ ఉంటారు. సో వన్స్ మీరు మార్కెట్లోకి దిగిన తర్వాత పివోట్ కాల్ ఛానల్లో మీకు చాలా ఉపయోగపడుతుందని నేను అనుకుంటున్నాను. అండ్ పివోట్ కాల్ థ్యాంక్ యూ సో మచ్. దీని తర్వాత చాలామంది ఈ ఛానల్ని కూడా ఎక్కువగా ట్రోల్ చేస్తూ ఉంటారు. సో సబ్స్క్రైబ్ చేద్దాం. ఎన్కేఎస్ ట్రేడింగ్ ట్రిక్స్, సో ఈ ఛానల్ కూడా ఎక్కువ ట్రోల్ చేస్తూ ఉంటారు. సో కాకపోతే ఎస్పెషల్లీ నేను గమనించినంతవరకు తను నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ అనాలిసిస్ చాలా నీట్గా, చాలా తెలివిగా, చాలా టెక్నికల్గా చేస్తూ ఉంటారు. సో నేను పర్సనల్గా ఎన్ని ఫాలో అవ్వను కానీ నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ తన పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటి అనేది ఖచ్చితంగా నేను ఏమాత్రం వీలున్నా కూడా చూస్తూ ఉంటాను. సో ఎవరైనా కూడా నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ మీద అనాలిసిస్, పర్ఫెక్ట్ అనాలిసిస్ కావాలి అనుకుంటే ఈ ఛానల్ని మీరు ఫాలో అవ్వచ్చు. సో ఎంతో ఎంతో మనకు ఉపయోగపడుతున్న ఈ ఛానల్ ఇది, ఎన్కేఎస్ ట్రేడింగ్ ట్రిక్స్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఫైనల్లీ ద అల్టిమేట్ ఛానల్ పిఆర్ సుందర్. సో ఇది నాకు తెలిసి షేర్ మార్కెట్ అంటే పిఆర్ సుందర్ అంటే షేర్ మార్కెట్ అన్నంతగా తను పాపులర్ అయ్యారు యూట్యూబ్ స్టార్. సో పిఆర్ సుందర్ గారి వీడియోలు చూడడం నాకు తెలిసినంతవరకు ఏ రోజు మిస్ అవ్వలేదు. ప్రతిరోజు మార్నింగ్ ఈవినింగ్, వీకెండ్స్ కాక మిస్ అయితే మిస్ అయ్యి ఉండొచ్చేమో కానీ మండే టు ఫ్రైడే ప్రతిరోజు మార్నింగ్ ఈవినింగ్ ఖచ్చితంగా తన వీడియోస్ని ఫాలో అవ్వడం జరుగుతుంటుంది. అసలు మార్కెట్ సిచ్యువేషన్ ఏంటి, మార్కెట్ ఎటు వెళ్తోంది, ప్రతిదీ క్లియర్ కట్గా, సో వరల్డ్ మార్కెట్తో సహా క్లియర్ కట్గా అనలైజ్ చేయగలిగే, ఎక్కువ మ్యాటర్ని మనకు ప్రొజెక్ట్ చేసే అతి గొప్ప ఛానల్ పిఆర్ సుందర్ ఛానల్. సో ఈ ఛానల్ మిస్ అయితే మీరు షేర్ మార్కెట్లో వేరే వర్క్ చేయనంటే. సో పిఆర్ సుందర్ ఛానల్ని ఖచ్చితంగా ప్రతి ట్రేడర్ ఖచ్చితంగా ఫాలో అవ్వాల్సిన ఛానల్. సో ఈ ఛానల్స్ వల్ల కింగ్ ఆఫ్ షేర్ మార్కెట్లో సో ప్రాఫిట్స్ని బుక్ చేసుకుంటూ మంచి ప్రాఫిట్స్ని, సో ఈరోజు మండే నుంచి మంచి ప్రాఫిట్స్ని ఆల్మోస్ట్ మీకు ఇక్కడ చూడండి 21,000. సో చాలా పెద్ద పేమెంట్లని మనము బుక్ చేయడం జరిగింది. సో ద రీజన్ ఇన్ని ఛానల్స్లో మనము గెయిన్ చేసిన నాలెడ్జ్ వల్లే. ఇది గత 5-6 రోజులుగా నేను ఈ పొజిషన్ని హోల్డ్ చేయడం జరుగుతోంది. సో ఈరోజు 21 అంటే ఆల్మోస్ట్ 21,500 అమౌంట్తో ప్లస్లో ఈ ట్రేడ్ని నేను క్లోజ్ చేయడం జరిగింది. సో ద ఓన్లీ రీజన్ ఈ ఛానల్స్లో నేను నేర్చుకున్న నాలెడ్జ్ వల్లే. సో మనం ఎదుగుతున్నాము అంటే ఖచ్చితంగా మనకు సపోర్ట్ చేసిన మనుషుల్ని కావచ్చు, సపోర్ట్ చేసిన ఈ ప్లాట్ఫామ్స్ని కావచ్చు, ఎప్పుడు మర్చిపోకూడదు. అందువల్లే ఈ ఛానల్స్ అన్నిటినీ ఒకసారి గుర్తు చేసుకోవాలనే ఈ స్పెషల్ వీడియో ప్రజెంటేషన్ మీకోసం చేస్తున్నాను. అండ్ వన్స్ అగైన్ మీరు డైరెక్ట్గా కాకపోయినా కూడా ఇండైరెక్ట్గా సపోర్ట్ చేసి మంచి విషయాలు చెప్పిన ఈ ఛానల్స్ ఓనర్స్ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. భవిష్యత్తులో ఖచ్చితంగా కింగ్ ఆఫ్ షేర్ మార్కెట్ ఈ ఛానల్స్ కోవలోకి రావాలని, వచ్చేట్టుగా కృషి చేస్తానని మీకు మాట ఇస్తున్నాను. నా పేరు వార్ణ సూర్య, ఐమ్ ఫ్రమ్ కింగ్ ఆఫ్ షేర్ మార్కెట్.